हाय फ्रेंड्स, वेलकम टू एसएस प्रोडक्शंस कॉम्पिटिटिव हब। ఈ వీడియోలో లూస్ అండ్ చికెన్ కి సంబంధించి కంటిన్యూషన్ అనేది చూద్దామండి। ఆల్రెడీ చాలా పార్ట్స్ అప్లోడ్ చేస్తున్నాను, చూడని వాళ్ళు ఉంటే గనక చూడండి। 8 పార్ట్స్ అనేటివి అప్లోడ్ చేస్తున్నానండి। నెక్స్ట్ కంటిన్యూషన్ చూద్దాం। 300 బిట్స్ అనేది కంప్లీట్ చేసుకున్నాం, 1500 బిట్స్ లో 300 బిట్స్ అనేది కంప్లీట్ చేసుకున్నాం। ఇప్పుడు కంటిన్యూషన్ 301 బిట్, లైఫ్ ఆఫ్ పిఐ అనే ప్రసిద్ధ పుస్తక రచయిత ఎవరు? लाइफ ऑफ पीआई अने प्रसिद्ध पुस्तक रचयिता एवरु? ऑप्शंस ऑप्शन वन अंडी, यान मार्टेल। यान मार्टेल वीडियो फर्स्ट टाइम चूस्तुन्न वाळ्ळु एवरैना उंटे गनुक कंपल्सरी सब्सक्राइब चेसुकोंडि, इलांटि मरिन्नि वीडियोस अनेटिवि मीकु नोटिफिकेशन गा वस्तायि। ओके, इक्कड मनकि लूसेंट जीके एपीपीएससी की टीएसपीएससी की एसआई कानिस्टेबल्स गानि सचिवालयंस डीएससी एलांटि एग्जाम्स अयिना सरे अंडि चाला यूजफुल अवुतुंदि, ఆల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి యూస్ అవుతుంది। ఓకే, ఇప్పటి వరకు మనకి ఇక్కడ ఇంగ్లీష్ హిందీలోనే ఉంది, కానీ తెలుగు వర్షన్ అయితే లేదు। ఈ 1500 ప్లస్ బిట్స్ అనేటివి కానీ వాళ్ళ మెటీరియల్ కూడా, సో ఇక్కడ మనం అదే పనిగా ట్రాన్స్లేట్ చేపించాము। సో వీలైనంత మందికి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయడానికి ట్రై చేయండి ప్లీజ్, ఎందుకంటే చాలా ప్రామాణికమైనటువంటిది లూసెంట్ జీకే అనేది। ఎస్ఎస్సి సిజిఎల్ వాళ్ళు కూడా ఇవే ఎక్కువగా ప్రిపేర్ అవుతూ ఉంటారు। ఎస్ఎస్సి సిజిఎల్ ఉంది కదా ఎగ్జామ్స్, సో వాళ్ళకి వాటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎక్కువగా ఈ మెటీరియల్ ఫాలో అవుతూ ఉంటారు। ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, కిలోమీటర్ ఇస్ టు మైల్ అండి। ఇక్కడ మనకు రేషియో అడుగుతున్నారు, కిలోమీటర్ ఇస్ టు మైల్ కి మధ్య ఉన్నటువంటి నిష్పత్తి ఎంత, రేషియో? ఆప్షన్స్ ఆప్షన్ 4 1:1.6, అంటే 1 కిలోమీటర్ ఈక్వల్ టు 1.6 మైల్ అని అర్థం। ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సూర్యునికి భూమికి మధ్య గల కనీస దూరం ఎప్పుడు ఏర్పడుతుంది? మనం ఆల్రెడీ ఇక్కడ ఇండియన్ జాగ్రఫీలో చెప్పుకున్నాము, ఇండియన్ జాగ్రఫీలో ర్యాపిడ్ రివిజన్ చేశాను కదా, ర్యాపిడ్ రివిజన్ లో మనకు కవర్ అయ్యాయండి అన్ని టాపిక్స్ కవర్ అయ్యాయి, ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని దాంట్లో చెప్పుకున్నాము। సూర్యునికి భూమికి మధ్య గల కనీస దూరం ఎప్పుడు ఏర్పడుతుంది అంటే ఆప్షన్స్ ఆప్షన్ 4 అండి, జనవరి 4th న ఏర్పడుతుంది, జనవరి 4th। నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఖగోళ యూనిట్ అనగా వేటి వేటి మధ్య దూరము? ఒక ఖగోళ యూనిట్ అనగా వేటి వేటి మధ్య దూరము? ఆప్షన్స్ ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, భూమికి మరియు సూర్యునికి ఉన్నటువంటి దూరాన్నే మనము ఒక ఖగోళ దూరం అని అంటాం। ఓకే, ఒక ఖగోళ యూనిట్ అంటాం, ఒక ఖగోళ యూనిట్ అనగా వేటి వేటి మధ్య దూరం అంటే వీటి మధ్య ఉన్నటువంటి దాన్నే మనము ఖగోళ యూనిట్ అంటాం। ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, చంద్రుని ఉపరితలంపై డాష్ చంద్రుని ఉపరితలంపై ద్రవ్యరాశి మరియు బరువుతో పోల్చుకుంటే ఎలా ఉంటుందో కనుక్కోమంటున్నారు। ద్రవ్యరాశి అంటే ఏంటంటే మనకు మాస్ అండి, మాస్, బరువు అంటే మనకి తెలిసిందే కదా వెయిట్, ఏమి ఎలా ఉంటుంది చంద్రుని ఉపరితలం పైన? ఆప్షన్స్ ఆప్షన్ 2, ద్రవ్యరాశి స్థిరంగా ఉంటుంది, అంటే మాస్ అనేది స్థిరంగా ఉంటుంది మరియు బరువు మాత్రమే తగ్గుతుందండి, వెయిట్ మాత్రమే తగ్గుతుంది, ద్రవ్యరాశి ఎలా ఉండేది అలాగే ఉంటుంది, స్థిరంగానే ఉంటుంది। ఓకే, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్। కే అమెరికన్ దేశాల నుంచి క్రింది వాటిలో ఓపిఇసి అంటే ఓపెక్ లో సభ్య దేశం కలది ఏది? వెనిజులా కాకుండా క్రింది వానిలో, ఓకే, వెనిజులా కాకుండా కే అమెరికన్ దేశాల నుంచి క్రింది వానిలో ఓపెక్ లో సభ్య దేశం కలది ఏది? ఆప్షన్స్ ఆప్షన్ 3 అండి, ఈక్వెడార్, ఈక్వెడార్। ఓకే, దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే వియన్నాలో ఉంది హెడ్ క్వార్టర్స్ అనేది, దీన్ని 1960 ఏర్పాటు చేయడం అనేది జరిగింది। ఓకే, 1960 ఏర్పాటు చేశారు, హెడ్ క్వార్టర్స్ అనేది వియన్నాలో ఉంది। నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ఏఎంఏ నామా 11 గ్రూప్ ఆఫ్ కంట్రీస్ తరచుగా వార్తల్లో ఏ వ్యవహారాల సందర్భంలో కనిపిస్తుంది? ఆప్షన్స్ ఆప్షన్స్ ఆప్షన్ 4, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రపంచ వాణిజ్య సంస్థ। నెక్స్ట్ క్వశ్చన్, మెర్కోసూర్ మెర్కోస్కూర్ అనేది
ఏ సమూహాలను కలిగి ఉంటుంది? ది సౌత్రన్ కామన్ మార్కెట్ అని కూడా అంటాం దాన్ని, మెర్కోసూర్. ఏ సమూహాలను కలిగి ఉంటుంది? ఆప్షన్స్, ఆప్షన్ 3 అండి, లాటిన్ అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ఏది అత్యధిక శక్తిని కలిగి ఉంటుంది? రెడ్ లైటా, వైలెట్టా, బ్లూవా, గ్రీనా? ఆప్షన్ 2, వైలెట్ లైట్ అత్యధిక శక్తిని కలిగి ఉంటుంది, వైలెట్ లైట్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్, రాత్రి దృష్టి పరికరాలలో ఏ రకమైన తరంగాలు ఉపయోగించబడతాయి? రాత్రి దృష్టి పరికరాలలో ఏ రకమైన తరంగాలు ఉపయోగించబడతాయి? ఆప్షన్స్, ఆప్షన్ 3, ఇన్ఫ్రా రెడ్ వేవ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, బటర్ఫ్లై ఎన్ని కాళ్ళను కలిగి ఉంటుంది? బటర్ఫ్లై సీతాకోకచిలుక ఎన్ని కాళ్ళను కలిగి ఉంటుంది? ఆప్షన్ 2, 6, 6 కాళ్ళను కలిగి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, డుడోంగ్ అని పిలువబడే సముద్ర జంతువు అంతరించిపోయే ప్రమాదం ఉన్న ఒక ఏమిటది? అంటే ఉభయచరమా, అస్థి చేపన, సొర చేపన, ఇలాగ మనకి ఉభయచరమా, అస్థి చేపన, సొర చేపన, క్షీరదమా? ఆప్షన్స్, ఆప్షన్ 4 అండి, ఇది ఒక క్షీరదం, అంటే పిల్లల్ని కని పాలిచ్చి పెంచేవి. ఓకే, గుడ్ల ద్వారా కాకుండా. గ్లాండ్ పాండా ఏ కుటుంబానికి చెందింది? గ్లాండ్ పాండా ఏ కుటుంబానికి చెందింది? ఆప్షన్ 2, ఎలుగుబంటి కుటుంబానికి చెందింది. కనుక్కోవచ్చు కదా మనకు చూస్తూనే. ఓకే, 1 బ్యారెల్ ఆయిల్ సుమారుగా ఎంతకు సమానము? 1 బ్యారెల్ ఆయిల్ ఎంతకు సమానం క్రింది వాటిలో? 1 బ్యారెల్, ఆప్షన్స్, ఆప్షన్ 2, 159 లీటర్స్ కి సమానం అండి 1 బ్యారెల్. ఓకే, 159 లీటర్స్ కి సమానం. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవంగా ఉండేటువంటి లోహం కానిది ఏది? ఇలా కానిది అడిగారు. ఓకే, మనకి ఇంకా తెలిసిందే మెర్క్యూరీ అనేది ద్రవంగా ఉంటుంది. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవంగా ఉండే లోహం మనకు మెర్క్యూరీ అని చెప్పుకుంటాము. ఇక్కడ లోహం కానిది అంటున్నారు, ద్రవంగా ఉండే లోహం కానిది. ఆప్షన్స్, ఆప్షన్ 2 అండి, బ్రోమైన్. బ్రోమైన్ అనేది గది ఉష్ణోగ్రత వద్ద ద్రవంగా ఉండదు. ఓకే, గాలియం ఉంటుంది మరియు రుబీడియం కూడా ఉంటుంది. చంద్రశేఖర్ ఆజాద్ పార్కు ఎక్కడ ఉంది? ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, ప్రయాగ్రాజ్ లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ఏ చేపలను చెరువులలో బావులలో విడుదల చేయడం వల్ల దోమలను నియంత్రించవచ్చు? ఆప్షన్స్, అంటే చెరువులలో బావులలో ఈ చేపలు వదలడం వల్ల దోమలను నియంత్రించవచ్చు, అంటే ఇవి వెళ్ళి ఆ దోమ గుడ్లను తినేయడం అనేది జరుగుతుంది. సో ఆ విధంగా ఇక్కడ మలేరియాలు కానీ ఇలాంటివి రాకుండా చూడొచ్చు. సో ఆ విధంగా చేయడానికి ఉపయోగపడేటువంటి చేపలు ఏవి? కింది వానిలో ఏ చేపల్ని వదులుతారు అలా ఆ విధంగా? ఆప్షన్స్ 2, గాంబూసియా ఫిష్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, గాంబూసియా ఫిష్. ఓకే, ఇవి ఏం చేస్తాయంటే దోమల గుడ్లని ఇవి తినేయడం అనేది జరుగుతుంది. ఫలితంగా అవి పగలవు, పిల్లలు కావు. సో వాటి ప్రత్యుత్పత్తి అనేది ఇంక్రీజ్ అనేది అవ్వదు. క్రింది వానిలో కోతి కానిది ఏది? ఆప్షన్స్, ఆప్షన్ 3 అండి, లంగూర్ అనేది కోతి కాదు. గిబ్బన్ అనేది కోతి, గొరిల్లా అనేది కూడా కోతి జాతికి చెందిందే, బరాంగ్ ఉటాన్ అనేది కూడా కోతి జాతికి చెందిందే, కానీ లంగూర్ అనేది కాదు. కింది నాన్ మెటల్స్ లో ఏది ఒక పూర్ విద్యుత్ వాహకం కాదు? కింది నాన్ మెటల్స్ లో ఏది ఒక పూర్ విద్యుత్ వాహకం కాదు? ఆప్షన్ 2, సెలీనియం. సెలీనియం అనేది ఒక పూర్ విద్యుత్ వాహకం అనేది కాదు. నెక్స్ట్, సల్ఫర్ మనకు పూర్ విద్యుత్ వాహకం అని చెప్పొచ్చు, బ్రోమైన్, ఫాస్ఫరస్ అన్ని, కానీ సెలీనియం కాదు.
ఏ రకమైన గాజు యువి కిరణాలను కత్తిరించగలదు? అల్ట్రా వైరెట్ రేస్ అంటాం వాటిని కత్తిరించగలిగేటువంటి గ్లాస్ కింది వాటిల్లో ఏది? ఆప్షన్స్, ఆప్షన్ 4 క్రూక్ గ్లాస్ అండి. ఇవన్నీ మనం పైన చెప్పుకున్నాం, పైరెక్స్ సోడా ఇవన్నీ ఎందుకు యూజ్ చేస్తారు ఆ గ్లాసెస్ ని అని చెప్పి, ఇక్కడైతే మనకు క్రూక్ గ్లాస్ అని చెప్పుకోవచ్చు. ఈ రకమైన గాజును ఉపయోగించే ఈ అల్ట్రా వైలెట్ రేస్ ని కత్తిరించగలము. క్రింది వానిలో వెండిని కలిగి లేనిది ఏది? వెండిని కలిగి లేనిది. ఆప్షన్స్, ఆప్షన్ 2 జర్మన్ సిల్వర్. ఇది వెండిని కలిగి లేదు. పేర్లో మనకు సిల్వర్ ఉంది కదా అని చెప్పి సిల్వర్ పెట్టకూడదు. ఓకే, డబ్ల్యూఐ మ్యాక్స్ దేనికి సంబంధించింది? ఆప్షన్స్, అంటే ఇక్కడ బయోటెక్నాలజీకి సంబంధించిందా, స్పేస్ టెక్నాలజీకా, క్షిపణులు అంటే మిసైల్స్ సంబంధించిందా, కమ్యూనికేషన్ అంటే కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, హెవీ వాటర్ అంటే డ్యూటీరియం ఆక్సైడ్ అంటాము, దాన్ని కనుగొన్నది ఎవరు? హెవీ వాటర్ అంటాము, డ్యూటీరియం ఆక్సైడ్ అని కూడా అంటామండి దాన్ని. ఆప్షన్స్, కనుగొన్నది ఎవరంటే ఆప్షన్ 2 హొరాల్డ్ క్లేటన్ యురే. హొరాల్డ్ క్లేటన్ యురే. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సార్క్లో భాగం కాని దేశం? సార్క్ అంటే ఏంటంటే అసలు సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అంటాం. సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అని అంటాము. సార్క్లో భాగం కాని దేశం ఏది? ఆప్షన్స్, ఆప్షన్ 4 అండి, మయన్మార్ అనేది సార్క్లో భాగంగా లేదు. మరి భాగంగా ఉన్న దేశాలు ఏంటివి? మాల్దీవులు, నేపాల్, ఆఫ్ఘనిస్తాను, బంగ్లాదేశ్, పాకిస్తాను, శ్రీలంక, భారత్, భూటాను, ఇవన్నీ దాంట్లో ఉన్నాయి భాగంగా. 1985లో ఢాకాలో ఏర్పాటు చేశారు ఈ సార్క్ని. 1985లో ఏర్పాటు చేశారు ఢాకాలో. ఇక్కడ లేనిది ఏదంటే మనకు మయన్మార్. నెక్స్ట్ క్వశ్చన్, యుఎస్ఏలోని సిలికాన్ వ్యాలీ దేనికి ప్రసిద్ధి చెందింది? యుఎస్ఏలో ఉన్నటువంటి సిలికాన్ వ్యాలీ దేనికి ప్రసిద్ధి చెందింది? టూరిజమా, ఉక్కు పరిశ్రమలకా, వస్త్రాలకా? ఇక్కడ చూస్తే ఎలక్ట్రానిక్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎలక్ట్రానిక్స్ కి సంబంధించింది. ఆప్షన్ 4 ఎప్పుడు గుండె విశ్రాంతి తీసుకుంటుంది? అంటే ఎప్పుడు గుండె విశ్రాంతి తీసుకుంటుంది? విశ్రాంతిలో ఉన్నప్పుడు తీసుకుంటుందా? లేదు కదా, కొట్టుకుంటూనే ఉంటుంది. నిద్రపోయేటప్పుడు వర్క్ చేస్తూనే ఉంటుంది. గుండె రెండు చప్పుల మధ్య ఉంటుంది కదా, ఆ వ్యవధి కాలంలో అదృష్టి తీసుకుంటుందని. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. రెండు చప్పల మధ్య లబ్ డబ్ అని వస్తుంది కదా, సో వాటి ఆ చప్పుల మధ్య రెస్ట్ తీసుకోవడం అనేది జరుగుతుంది. కానీ నిద్రపోయేటప్పుడు గుండె కొట్టుకుంటూనే ఉంటుంది, విశ్రాంతిలో ఉన్నప్పుడు కూడా కొట్టుకుంటూనే ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్, సిరాజ్ ఆఫ్ ఇండియా అని ఏ ప్రదేశాన్ని పిలుస్తారు? ఆప్షన్స్, ఆప్షన్ 4 జాన్పూర్ ని పిలుస్తారు. సిరాజ్ ఆఫ్ ఇండియా అని జాన్పూర్ ని పిలుస్తారు. డిస్కవరీ ఆఫ్ ఇండియా నెహ్రూ గారు ఏ జైల్లో రాశారు? డిస్కవరీ ఆఫ్ ఇండియా రాసింది ఎవరంటే నెహ్రూ గారు. ఏ జైల్లో ఉన్నప్పుడు రాశారు? అహ్మదానగర్ పోర్టు జైల్. ఆప్షన్ 2 అహ్మదానగర్ పోర్టు జైల్లో ఉన్నప్పుడు డిస్కవరీ ఆఫ్ ఇండియా అనేది రాశారు. బుక్ కూడా ఎవరు రాశారు అది ఇంపార్టెంట్, నెహ్రూ గారు రాశారు. సంక్షేమ రాజ్యం, వెల్ఫేర్ స్టేట్ అనే భావన భారత రాజ్యాంగంలో ఎందులో చేర్చబడింది? సంక్షేమ రాజ్యం అనే భావన భారత రాజ్యాంగంలో ఎందులో చేర్చబడింది? ఆప్షన్ 2 రాష్ట్ర విధాన నిర్దేశిక సూత్రాలలో చేర్చబడింది. రాష్ట్ర విధాన నిర్దేశిక సూత్రాలలో ఇది చేర్చబడింది, సంక్షేమ రాజ్యం అనేటువంటి భావన. భారతదేశ జాతీయ ఆదాయాన్ని అంచనా వేసేటువంటి ఏజెన్సీ ఏది? ఆప్షన్స్, ఆప్షన్ 4 అండి, కేంద్ర గణాంక సంస్థ. ఆప్షన్ 4 కేంద్ర గణాంక సంస్థ. క్రింది వానిలో సరికాని జత ఏది? ఇవన్నీ ఏంటివంటే క్యాపిటల్స్ అండి, క్యాపిటల్స్. ఇక చూస్తే మనకు ఆప్షన్ 2 ఈజ్ ద
రైట్ ఆన్సర్. అంటే సరి కాని జత ఏదంటే ఆప్షన్ టూ, బ్రెజిల్ కి క్యాపిటల్ రియో డి జెనిరో కాదు. ఓకే, భూటాన్ కి క్యాపిటల్ థింపు, కెనడాకి క్యాపిటల్ ఒట్టావా, సోమాలియాకు క్యాపిటల్ మొగదిషు. ఇక్కడ మనకు బ్రెజిల్ కి చూస్తే బ్రెజిల్ కి క్యాపిటల్ ముందు రియో డి జెనిరో ఉండేది, అంటే ఇప్పుడు చూస్తే ఇప్పుడు బ్రెసిలియా. ఓకే, బ్రెసిలియా ఇప్పుడు 1960 నుంచి 1960 వరకు, 1763 నుంచి 1960 వరకు ఏది ఉండిందంటే మనకు రియో డి జెనిరో అనేది క్యాపిటల్ గా ఉండింది బ్రెజిల్ కి. 1960 తర్వాత నుంచి మనకు బ్రెసాలియా అనేటువంటిది మనకి ఇక్కడ క్యాపిటల్ గా ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, అందుకు ఆప్షన్ టూ ఇస్ ద రాంగ్ ఆన్సర్, క్యాపిటల్స్ ఇక్కడ కనుక్కోమన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రయాగ ప్రసక్తి ఎవరి సైనిక ప్రచారాల గురించి సమాచారాన్ని అందిస్తుంది? ప్రయాగ ప్రశస్తి ఎవరి సైనిక ప్రచారాల గురించి, అంటే ఆప్షన్స్ ఆప్షన్ టూ అండి, సముద్రగుప్తుని యొక్క సైనిక ప్రచారాల గురించి సమాచారం అనేది అందిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరి లేని జత ఏది? ఎపికల్చర్ అంటే తేనెటీగల పెంపకాన్ని అంటాము, సెరికల్చర్ అంటే పట్టుపురుగుల పెంపకాన్ని అంటాము. ఓకే, పిసికల్చర్ చూడండి, ఆప్షన్ త్రీ ఇస్ ద రాంగ్ ఆన్సర్. పిసికల్చర్ అంటే ఏమంటాం మనం, ఫిష్ ఫార్మింగ్ అంటాము, దీన్ని మనం చేపల పెంపకాన్ని అంటాం, కానీ లక్క కీటకాలు అయితే కాదు. ఓకే, ఆప్షన్ ఫోర్ హార్టికల్చర్ అంటే పండ్ల తోటల పెంపకాన్ని అంటాము, లేదా తోటల పెంపకాన్ని అని. ఆప్షన్ ఫోర్ కూడా రైట్ ఆన్సరే, ఆప్షన్ త్రీ ఇస్ ద రాంగ్, కాబట్టి ఆప్షన్ త్రీ అనేది దీనికి. ఇక్కడ చెప్పాను కదా, ఏదో పిసికల్చర్ అంటే ఫిష్ ఫార్మింగ్ అంటాం, చేపల పెంపకము, లక్క ఉత్పత్తి, లక్క కీటకాలు ఉన్నాయి కదా, లక్క ఉత్పత్తిలో ఇండియా అనేది ఫస్ట్ స్థానంలో ఉందండి, ఫస్ట్ స్థానంలో ఉంది. 70% ఇండియాలోనే ఉత్పత్తి అవుతుందంట ఈ లక్కలు అనేటివి. ఓకే, లక్కని ఎక్కువగా అద్దకం పరిశ్రమల్లో వాడతారు, సీల్డ్ వేసేందుకు వాడతారు, కొన్ని అలంకరణ వస్తువులు తయారు చేయడానికి వాడడం అనేది జరుగుతుంది ఎక్కువగా లక్కని. ఓకే, ఇది మనకు ఫస్ట్ ప్లేస్ లో ఉంది, ఏదంటే మన ఇండియా ఫస్ట్ ప్లేస్ లో ఉంది దీని ఉత్పత్తిలో. 70% దాకా మన ఇండియాలోనే లభిస్తుంది అంట లక్క అనేది. ఓకే, మానవ హార్మోన్ ఇన్సులిన్ ఎక్కడ ఉంటుంది? మానవ హార్మోన్ ఇన్సులిన్ ఎక్కడ ఉంటుంది? ఆప్షన్ టూ క్లోమంలో ఉంటుంది. ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్. సూర్యునిలోని అణు ఇంధనం ఏది? సూర్యునిలోని అణు ఇంధనం ఆప్షన్ టూ హైడ్రోజన్ అండి. హైడ్రోజన్ దాదాపు 91% దాకా ఉంటుంది, హీలియం అనేది 8.9% ఉంటుంది. హైడ్రోజన్ 91% అయితే హీలియం అనేది 8.9% దాకా ఉంటుందంట. సో అందుకే మనకి ఇక్కడ హైడ్రోజన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, లోనా ఏ క్రీడకు సంబంధించింది? లోనా ఏ క్రీడకు సంబంధించింది? ఆప్షన్ టూ కబడ్డీ అండి, కబడ్డీ క్రీడకు సంబంధించింది. బంగ్లాదేశ్ యొక్క జాతీయ క్రీడ ఏంటంటే కబడ్డీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వన్ ఇండియన్ గర్ల్ రచయిత ఎవరు? వన్ ఇండియన్ గర్ల్ రచయిత ఎవరు? ఆప్షన్ వన్ చేతన్ భగత్. చేతన్ భగత్, వన్ ఇండియన్ గర్ల్ యొక్క రచయిత చేతన్ భగత్. బ్రిటన్ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించినప్పుడు భారతదేశానికి పాలకుడు? బ్రిటన్ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించినప్పుడు భారతదేశానికి పాలకుడు ఎవరు? ఆప్షన్ టూ జహంగీర్ అండి, ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్. జహంగీర్, అప్పుడు భారత పాలకుడు ఎవరంటే జహంగీర్ గారు, అప్పుడే ఇక్కడ మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించబడింది ఆయన కాలంలో. తమాషా అనేది ఏ రాష్ట్ర జానపద నృత్యము? తమాషా అనేది ఏ రాష్ట్ర జానపద నృత్యము? ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్స్ చెప్పుకోండి. ఆప్షన్ త్రీ మహారాష్ట్ర, మహారాష్ట్ర జానపద నృత్యమే తమాషా. ఉత్తరప్రదేశ్ యొక్క జానపద నృత్యాలు రాస్లీల, నౌతంకి, కజ్రీ, జోరా, చప్పేలి. ఓకే, ఆల్రెడీ మనం చేసుకున్నాం అని వీడియో, ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ లో త్రీ పార్ట్స్ అనేది చెప్పున్నాను, త్రీ పార్ట్స్ నుంచి కంపల్సరీ వస్తాయి ఎవరీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి. ఓకే, విత్ కోర్స్ చెప్పున్నాను కాబట్టి కంపల్సరీ చూడండి, మన ప్లేలిస్ట్ లో యాడ్ చేస్తున్నాము. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఓకే,
ఉత్తర ప్రదేశ్ లో అయితే మనకు రాస్లీల, నౌతంగి, కజ్రీ, జోరా, చప్పేలి అనేటివి మిగిలిన ఇంకా జానపద నృత్యాలు అని చెప్పుకోవచ్చు. మహారాష్ట్ర అయితే తమాషా, ఇవి చెప్పుకున్నాం కదా, లావణి, దశావతార్, కోలి, గఫా, దహికల, లెజిము, ఇవన్నీ మనకు జానపద నృత్యాలుగా చెప్పుకోవచ్చు, ఇంకా ప్రసిద్ధివి. కేరళకైతే కలియాట్టం, కైకొట్టుకలి, తిరియాట్టం అనేటివి జానపద నృత్యాలుగా చెప్పుకోవచ్చు. ఓకే, వెరీ ఇంపార్టెంట్. చిచెన్ ఇట్జా, చిచెన్ ఇట్జా ఎక్కడ ఉంది? ఆప్షన్స్, ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్, మెక్సికోలో ఉందండి. ఫస్ట్ ఫస్ట్ అన్ని మనకు తెలిసిన బిట్లు వచ్చాయి కదా, కానీ చాలా ఇంపార్టెంట్ అయినట్టువే మనకు అన్ని ఇన్ని రోజులు తెలియని బిట్ అన్ని వస్తున్నాయి. సో మొత్తం పురాణాల సంఖ్య ఎంత? కంపల్సరీ వినండి, స్కిప్ చేయకుండా ఎవ్రీ క్వశ్చన్ కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి మీరు. ఆప్షన్, ఆప్షన్ 3 అండి, 18. మొత్తం పురాణాల సంఖ్య ఎంత అంటే 18, 18 పురాణాలు ఉన్నాయి. భారత్లో తక్కువ జనసాంద్రత గల రాష్ట్రము, పాపులేషన్ డెన్సిటీ అంటాం, పాపులేషన్ జనాభా వేరు, జనాభా పరంగా తక్కువ ఎక్కువ వేరు, జనసాంద్రత పరంగా తక్కువ ఎక్కువ అడగడం వేరు. ఓకే, పాపులేషన్ డెన్సిటీ అంటాం. తక్కువ అయితే మనకు అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఎక్కువ అయితే మనకు బీహార్, పశ్చిమ బెంగాల్, కేరళ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ బీహార్, ఓకే, బీహార్ ఎక్కువ జనసాంద్రత గల రాష్ట్రం. ప్రపంచంలో లోతైన సరస్సు ఏది? ప్రపంచంలో లోతైన సరస్సు, ఆప్షన్ 4 బైకాల్ సరస్సు, ఇది మనకు రష్యాలో ఉంది. బైకాల్ సరస్సు మనకు రష్యాలో ఉంది. ఇక చూడండి, మనం హింట్ తో సహా ఇచ్చాం ఇక్కడ, నోట్ ఇంకా పక్కపక్కన కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి కూడా మిగతా మ్యాటర్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రపంచంలో లోతైన సరస్సు అయితే బైకాల్ అండి. ప్రపంచంలో పెద్ద మంచినీటి సరస్సు ఏదంటే సుపీరియర్. ఒకవేళ భారత్ లో అయినటువంటి అయితే అడిగితే ఉలార్. ఓకే, సుపీరియర్ అనేది ఎక్కడ ఉందంటే సరస్సు అమెరికా టు కెనడా మధ్యలో ఉంది. భారత్ లో అయితే మనకు పెద్ద మంచినీటి సరస్సు ఉలార్ కాశ్మీర్ లో ఉంది. ఓకే, ప్రపంచంలో పెద్ద ఉప్పునీటి సరస్సు, మంచినీటి సరస్సు వేరు, ఉప్పునీటి సరస్సు వేరు, ప్రపంచంలో అయితే కాస్పియన్, భారత్ లో అయితే సాంబార్, ఇది ఎక్కడ ఉందంటే రాజస్థాన్ లో ఉంది. అలాగే మీరు కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటిది ఇంకో చూద్దాము. ఇది ఏంటి, మనకి పెద్ద పెద్ద అనే మీనింగ్ వేరు, పొడవు అనేటువంటి మీనింగ్ వేరు. భారత్ లో పొడవైన ఉప్పునీటి సరస్సు అడిగారంటే ఇక్కడ మనకు చిల్కా సరస్సు అవుతుందండి, చిల్కా సరస్సు. ఓకే, భారత్ లో పొడవైన ఉప్పునీటి సరస్సు ఏదంటే చిల్కా సరస్సు. పెద్ద అని అడిగినప్పుడు కాస్పియన్, ప్రపంచంలో అయితే భారత్ లో అయితే సాంబార్. ఓకే, భారత్ లో పొడవైన ఉప్పునీటి సరస్సు అడిగితే మాత్రం మనకు చిల్కా. పొడవైన సరస్సు, మామూలు సరస్సు అడిగితే బెంబనార్, ఉప్పునీటి సరస్సు అడిగితే చిల్కా. డిఫరెన్స్ గమనించుకోవాలి, చిల్కా కాదు ఇక్కడ, చిల్కా రావాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఫుల్ హార్ సరస్సు ఎక్కడ ఉంది? ఆప్షన్, ఆప్షన్ 3 ఉత్తరప్రదేశ్ లో ఉంది. ఫుల్హార్ సరస్సు అనేది ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్ లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనది ఏది? సరైనది కనుక్కోమన్నారు అంటే 3 అనేటివి రాంగ్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్సర్ ఏందో చూద్దాం. ఆన్సర్ 4, ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. రాష్ట్ర ప్రభుత్వం గురించి తెలిపేది 6వ భాగం అది. ఆల్రెడీ చేసుకున్నాం వీడియో మనం కూడా, పార్టీలో భాగంగా చేసుకుని ఉన్నాం ఆల్రెడీ, చూడండి. పౌరసత్వం గురించి తెలిపేది అయితే 2వ భాగం తెలుపుతుంది. ఫస్ట్ భాగం ఇంకా తెలిసిందే కదా, భారతదేశం యొక్క పేరు, నిర్వచనాలు ఎన్నెన్ని ఉన్నాయి, ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయో తెలుపుతుంది. పౌరసత్వం గురించి తెలిపేది అయితే 2వ భాగము. నెక్స్ట్ ప్రాథమిక హక్కుల గురించి అయితే 3వ భాగం తెలుపుతుంది. మనకి ఇక్కడ 4 అని ఇచ్చారు, సో రాంగ్ ఆన్సర్. ఓకే, ప్రాథమిక విధుల గురించి తెలిపేది మనకు 4వ భాగంలో ఏ తెలుపుతుంది, ఇక్కడేమో 5 ఇచ్చారు, సో అది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ 4వ భాగం ఏం తెలుపుతుంది, ఆదేశిక సూత్రాల గురించి 4 తెలుపుతుంది. ప్రాథమిక విధుల గురించి 4వ భాగంలోని ఏ అనేది తెలుపుతుంది, డిఫరెన్స్ గమనించుకోవాలి. సో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం గురించి తెలిపేది 6వ భాగం, కేంద్ర ప్రభుత్వం గురించి తెలిపేది అయితే 5వ భాగం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన జత ఏది? క్రింది వాటిలో సరైన జత, ఇటు ప్లేసెస్ ఇచ్చారు, అవి ఏ రాష్ట్రాల్లో ఉన్నాయో కొనుక్కోవాలి. ఆప్షన్స్, ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. పలన్పూర్ అనేది గుజరాత్ లో ఉంది, ఎస్ రైట్ ఆన్సర్. ఔరంగాబాద్ అనేది మనకి మహారాష్ట్రలో ఉంది, ఏపీలో కాదు. హుబ్లీ అనేది కర్ణాటకలో ఉంది, మహారాష్ట్రలో కాదు. గుంటూరు అనేది ఏపీలో ఉంది కానీ ఒడిస్సాలో కాదు. ఓకే,
ऑप्शन टू इज द राइट आंसर। नेक्स्ट భద్రతా మ్యాచ్లు సేఫ్టీ మ్యాచెస్ అంటాం, అంటే అగ్గిపెట్టి అంటాం కదా, ఆ వాటిల్ని తయారీలో ఏ మూలకాన్ని వాడుతారు, అంటే ఏ మూలకాన్ని ఉపయోగపడుతుంది వాడతారు అని. ఆప్షన్ ఆప్షన్ టూ పాస్పరస్ అండి, భాస్వరం అంటాం, భాస్వరం అని అంటాము, దీన్ని యూజ్ చేస్తారు. ఇక్కడ చూస్తే మనకు అగ్గిపుల్ల తల భాగంలో ఉండేది, అగ్గిపుల్ల తల భాగంలో ఉండేవి ఏమేమి ఉంటాయంటే, మనకు పొటాషియం క్లోరేట్ ఉంటుంది, యాంటీమోనీ సల్ఫేట్స్ అనేటివి ఉంటాయి. అగ్గిపుల్ల పక్క భాగంలో ఉండేది ఏంటి, ఎర్ర భాస్వరం అనేది ఉంటుంది. ఇక్కడ మనకి ఇక్కడ ఇలా అగ్గిపుల్ల గీసినప్పుడు ఘర్షణకు గురై మనకి ఇక్కడ మండడం అనేది జరుగుతుంది. మండడానికి సహాయపడేది ఏంటంటే యాంటీమోనీ సల్ఫేట్ ద్వారా మండుతుంది. ఇక్కడ మనకి ఆక్సిజన్ అందించేది పొటాషియం క్లోరైడ్. మండడానికి కావాల్సినటువంటి ఆక్సిజన్ అందించేది పొటాషియం క్లోరైడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కాంతి తరంగ ధైర్యం యొక్క యూనిట్, వేవ్ లెంత్ అంటాము, వేవ్ లెంత్ యొక్క యూనిట్, వేవ్ లెంత్ ఆఫ్ లైట్ యొక్క యూనిట్. ఆప్షన్స్ ఆప్షన్ టూ యాంగ్స్ట్రాంగ్, ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్. శక్తి యొక్క ఎస్ఐ యూనిట్, శక్తి యొక్క ఎస్ఐ ప్రమాణం అని అంటాం, ఎస్ఐ యూనిట్. ఆప్షన్ త్రీ అండి, జౌల్, జౌల్. నెక్స్ట్ ధ్వని, ధ్వని యొక్క తీవ్రత ఎస్ఐ యూనిట్లలో దేంతో కొలుస్తారు, ధ్వని తీవ్రత యొక్క ఎస్ఐ యూనిట్. ఆప్షన్స్ మనకు తెలిసిందే కదా, సౌండ్స్ డెసిబెల్స్ లో కొలుస్తామండి, డెసిబెల్స్, డెసిబెల్స్ వెరీ ఇంపార్టెంట్. దీంతో మనకి 50 క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్గా వస్తాయి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఆల్రెడీ మిగిలిన పార్ట్స్ అప్లోడ్ చేస్తున్నాను, చూడండి వాళ్ళంటే చూడండి.